హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రాజీ స్టైల్ టుడే రాజీ స్టైల్లో మనకు బేకరీలలో దొరికే పిట్టా ప్యాకెట్ని ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దాము ఈ పిట్టా ప్యాకెట్ కోసం మనం బేకరీకి వెళ్లకుండా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ఇంట్లోనే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాము ఇందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను తక్కువ కొలతలతో చెప్తున్నాను సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ మైదా అలాగే రెండు గ్రాముల సాల్టు థర్టీ టు ఫార్టీ ఎంఎల్ వరకు వాటర్ని తీసుకోవాలి వాటర్ అనేది అప్ అండ్ డౌన్ అవ్వచ్చు అలాగే మూడు గ్రాముల వరకు ఈస్ట్ని తీసుకోవాలి ఏడు గ్రాముల వరకు ఆయిలు నాలుగు గ్రాముల వరకు ఐషింగ్ షుగర్ తీసుకోవాలి ఇప్పుడు మనం తీసుకున్న ఈస్ట్లో వాటర్ని వేసి ఈస్ట్ని అంతా పేస్ట్ లాగా చేసుకోవాలి వాటర్ అనేది అప్ అండ్ డౌన్ అవ్వచ్చు సమ్మర్ అయితే వాటర్ ఎక్కువగా అబ్జార్బ్ చేస్తుంది అదే వింటర్ అయితే కనుక వాటర్ అనేది ఎక్కువగా పట్టదండి ఇప్పుడు ఈ అంతా బాగా పేస్ట్ లాగా చేసుకోవాలి నేను చాలా తక్కువ కొలతలతో చెప్తున్నాను మీరు కావాలంటే ఈ కొలతల్ని డబల్గా అయినా వేసి చేసుకోవచ్చు ఇప్పుడు మనం తీసుకున్న ఫ్లోర్ని ఏదైనా పెద్ద ట్రే తీసుకొని స్ట్రెయిన్ చేసుకోవాలి ఫ్లోర్లో ఏవైనా పురుగులు నలకలు అనేవి ఉంటే ఇలా స్ట్రెయిన్ చేయటం వలన పక్కకు వచ్చేస్తాయి కాబట్టి ఫ్లోర్ని నీట్గా స్ట్రెయిన్ చేసేయాలి ఇది మైదాతోనే చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న సాల్ట్ని ఐషింగ్ షుగర్ని యాడ్ చేసేయాలి ఇందులోనే మనం తీసుకున్న ఈస్ట్ పేస్ట్ని కూడా వేసేసేసి బాగా మిక్స్ చేయాలి ఇందులో మనం తీసుకున్న ఆయిల్ని కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ పిండినంతా బాగా మెత్తగా స్మూత్గా నీట్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా ఆయిల్ని యాడ్ చేస్తూ పిండిని కలుపుకోవాలి అంతటినీ ఒకేసారి వేయకూడదు పిండినంతా చేతితో గట్టిగా ప్రెష్ చేస్తూ బాగా కలుపుకోవాలి పిండి ఎంత బాగా కలుపుకుంటే పిట్టా ప్యాకెట్స్ అనేవి మనకు అంత బాగా వస్తాయి ఒకవేళ మీరు పిండి కలుపుకునేటప్పుడు పిండి అనేది సాఫ్ట్గా రాకపోతే కనుక కొద్దిగా చేతితో వాటర్ని ఈ విధంగా జల్లించుకుంటూ పిండిని కలుపుకోవచ్చు ఎక్కువ లేకుండా చేతితో ఈ విధంగా తడి చేసుకుంటూ పిండిని అంతా కలుపుకోవచ్చు పిండి అనేది చాలా సాఫ్ట్గా షైనీగా స్మూత్గా రావాలి అప్పుడే మనకు కావాల్సిన పిట్టా ప్యాకెట్ రెసిపీ అనేది టేస్టీగా ఉంటుంది ఈ పిట్టా ప్యాకెట్ అవనేవి మనకు ఎక్కువగా బేకరీలలోనే లభిస్తాయి ఇంట్లో చేసుకోవాలంటే ఓవెన్ ఉంటే కనుక ఇవి చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు పిండిని చేత్తో గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి చూడండి పిండి అనేది చాలా సాఫ్ట్గా స్మూత్గా లాగా వచ్చేసింది మంచి షైని కూడా వచ్చేసింది ఇప్పుడు ఈ పిండిని రోలర్ తీసుకొని చిన్నగా రోల్ చేసుకుందాం ఎక్కువగా ప్రెస్ చేస్తూ రోల్ చేయకూడదండి చిన్నగా రోల్ చేసుకోవాలి ఇక్కడ పైన ఏ ఎక్స్ట్రా పౌడర్ని యూజ్ చేయకూడదు కావాలంటే కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని రోల్ చేసుకోవచ్చు కానీ పౌడర్ని అయితే ఎక్కువగా వాడకూడదు ఇది మనకు మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియంగా ఉండాలి ఇప్పుడు మనకు కావలసిన పిట్టా ప్యాకెట్స్ని రౌండ్ ఆఫ్ చేసుకోవాలి ఇక్కడ మీరు ఏదైనా బాటిల్ మూత కానీ గ్లాసును కానీ యూస్ చేసి షేప్స్ తీసుకోవచ్చు నేను ఇక్కడ గ్లాస్ని యూస్ చేసి షేప్స్ చేస్తున్నాను ఇప్పుడు వీటిని ఓవెన్ ట్రే తీసుకొని ఓవెన్ ట్రేకి కొద్దిగా ఆయిల్ని అంటించేసేసి ఈ రౌండ్ షేప్స్ని అందులో పెట్టాలి ఓవెన్ షే ట్రేకి కొద్దిగా ఆయిల్నంతా అంటించేసేసి ఈ పిట్టా ప్యాకెట్స్ని అందులో పెట్టాలి దూరం దూరంగా పెట్టాలి దగ్గరగా ఉంచకూడదు ఇలాగే మనం ఎక్స్ట్రాగా తీసిన పిండిని కూడా మరి ఒక మారు రోల్ చేస్తూ రౌండ్ షేప్లో పిట్టా ప్యాకెట్స్ని చేసుకోవాలి ఇవన్నీ మనం పిండిని నీట్ చేయటంలోనే ఉంటుంది పిండిని ఎంత బాగా నీట్ చేసామంటే ఇవి మనకు అంత బాగా వస్తాయి దాదాపు పిండి నీట్ చేయటానికి ట్వంటీ మినిట్స్ కూడా పట్టవచ్చు బేకరీలో వాళ్ళు మిషన్స్తో చేస్తారు కాబట్టి అవి అంత టేస్టీగా ఉండవు మనం ఈ విధంగా చేత్తో ఇంట్లోనే చేసుకున్నామంటే వాళ్ళకంటే మనం చేసిన ఐటమ్సే మంచి టేస్టీగా ఉంటాయి చూడండి ఈ విధంగా రౌండ్ షేప్లో పెట్టేసేసుకోవాలి నేను తీసుకున్న కొలతలకి ఆరు పిట్టా ప్యాకెట్స్ వచ్చాయి మీరు కావాలంటే దీనికి డబల్ అయినా చేసుకోవచ్చు మెయిన్గా ఓవెన్ ట్రేకి ఇవి దూరం దూరంగా ఉండేలాగా చూసుకోవాలి ఇప్పుడు వీటిని ఒక ఇరవై నిమిషాల పాటు రెస్టింగ్లో పెడదాము చూడండి ట్వంటీ మినిట్స్ తర్వాత ఇవన్నీ బాగా ఫ్యూమింగ్ అయ్యాయి అంటే బాగా ఫ్లఫీలాగా ఉబికిపోయాయి ఇందులో మనం ఈస్ట్ని వాడాం కాబట్టి ఇవి బాగా ఉబుకుతాయి కొద్దిసేపు రెస్టింగ్లో పెట్టామంటే ఇప్పుడు వీటిని ఓవెన్లో పెట్టి బేక్ చేసుకుందాము వీటిని ఓవెన్లో ఉంచేసేసి వన్ ఎయిటీ డిగ్రీస్ దగ్గర ట్వంటీ మినిట్స్ బేక్ చేసుకోవాలి ఫస్ట్ టెన్ మినిట్స్ అప్ అండ్ డౌన్లో ఉంచాలి నెక్స్ట్ ఫైవ్ మినిట్స్ డౌన్లో నెక్స్ట్ ఫైవ్ మినిట్స్ అప్లో ఉంచామంటే ఇవి పర్ఫెక్ట్గా బేక్ అయిపోతాయి ఓవెన్ ఉంటే కనుక ఇలాంటి ఐటమ్స్ని మనం ఈజీగా చేసుకోవచ్చు చూడండి బేక్ అయిన తర్వాత ఎంత బాగా వచ్చాయో వీటిని ఒక పది నిమిషాలు చల్లారినిచ్చి ఈ విధంగా కట్ చేసుకొని లోపల ఉన్న స్పాంజీ బ్రెడ్ని అంతా రిమూవ్ చేసుకొని లోపల మనకు కావలసిన వెజిటేబుల్స్ సాలాడ్స్ని కానీ నాన్ వెజ్ని కానీ పెట్టుకోవచ్చు మీరు ఇలా నిలువుగా అయినా కట్ చేసుకొని లోపల ఏదైనా వెజిటేబుల్ సాలాడ్స్ని కానీ నాన్ వెజ్ ఐటమ్ని కానీ జామును కానీ అప్లై చేసుకొని స్నాక్స్ లాగా వీటిని తినవచ్చు నేనైతే కొద్దిగా వెజిటేబుల్స్ సాలాడ్స్ని పెట్టాను ఈ విధంగా కొద్దిగా జామ్ని అప్లై చేసిన పిల్లలకి ఇవ్వచ్చు పిల్లలు హ్యాపీగా తినేస్తారు ఇంతేనండి పిట్టా ప్యాకెట్స్ని చేసుకోవటం మీకు ఇవి నచ్చినట్లయితే మరిన్ని కుకింగ్ అండ్ బేకరీ ఐటమ్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్